జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్ కేటీపీపీ 1వ దశలో సాంకేతిక లోపం తలెత్తింది. 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కేటీపీపీకి రోజుకు 2 కోట్ల నష్టం వాటిల్లుతుందని అధికారులు తెలిపారు. మరమ్మతులకు 3 రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు ఫోన్ ఇన్లో అందిస్తారు. వేణు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో కేటీపీపీ 1వ దశలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తుంది. అయితే దీనికి కారణాలు ఏంటి? నిన్న సాయంత్రం నుంచి 1వ యూనిట్ లోపల సాంకేతిక సమస్యతో విద్యుత్ ఆగిపోయినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి మరమ్మతుల ప్రక్రియ కొనసాగుతుంది. గత నెలలోనే బాయిలర్ ట్యూబ్ లీకేజీతో ఇదే 1వ దశ లోపల 800 యూనిట్ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. నెల రోజుల వ్యవధిలోనే ఇట్లా 2 సార్లు అటు ట్యూబ్ లీకేజ్ కావచ్చు, ఇలా సాంకేతిక సమస్యతో కావచ్చు, తరచూ ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ రోజు సాంకేతిక సమస్య కారణం కూడా దాదాపు 2-3 రోజుల పాటు ఈ మరమ్మతులు కొనసాగే అవకాశం ఉందంటూ అధికారులు చెప్తున్నారు. అయితే గత సంవత్సరం జూన్ నెల లోపల ఇదే కేటీపీపీ లోపల దాదాపు 1 కోటి రూపాయలకు పైగా కేటీపీపీకి సంబంధించినటువంటి వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. అందులో అధికారుల పైన కేసులు కూడా నమోదయ్యాయి. అప్పటి నుంచి కేటీపీపీ లోపల జెన్కో సంబంధించి అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, అదేవిధంగా పవర్ ఉత్పత్తి లోపల నాసి రకమైన బొగ్గు వాడడము, మెయింటెనెన్స్ సంబంధించి సూపర్విజన్ సరిగా లేకపోవడమే తరచూ ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తున్నాయటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో జెన్కో లోపలికి వెళ్లి అసలు అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచం చెప్పడానికి అందులో ఒక నిషిద్ధ ప్రాంతం కూడా అధికారులు ఉంచుతున్న నేపథ్యం లోపల అసలు ఏం జరుగుతుందో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తేనే అందులో ఉన్నటువంటి సాంకేతిక సమస్యల నిజంగా అధికారుల నిర్లక్ష్యం అనేది బయటపడుతున్నటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ.